గైస్, వెల్కమ్ టు క్రీచర్ వెంకటేష్. మనం ప్రొఫెసర్ అశ్విన్ అని పిలుచుకునే రవిచంద్రన్ అశ్విన్ సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడతారు. అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో బీయింగ్ ఎ కరెంట్ ఇండియా ప్లేయర్, బీయింగ్ ఎ కరెంట్ ఐపీఎల్ ప్లేయర్, చాలా బోల్డ్గా తన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎక్కడ నీళ్లు నమలడం అనేది ఉండదు. కొన్ని టఫ్ ఇష్యూస్ కూడా టచ్ చేస్తాడు. ఇప్పుడు ఏదో బోల్డ్గా మాట్లాడింది కానీ కొన్ని టఫ్ ఇష్యూస్ అతను టచ్ చేస్తూ ఒక రీసెంట్ వీడియో నిన్న ఇప్పుడు వచ్చింది, దాని మీద చర్చ జరుగుతుంది. దాని వీడియోకి సంబంధించిన కంటెంట్స్ మీతో షేర్ చేయడం కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. దాంట్లో ఏమన్నాడంటే అతను ధోనీని అన్క్యాప్ ప్లేయర్గా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దాని గురించి మాట్లాడాడు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆర్టీఎం రూల్ ఉంది, రైట్ టు మ్యాచ్. ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ అంటే ఆక్షన్లో ఒక ప్లేయర్ని కనుక ఒక టీమ్ రిటైన్ చేయకుండా ఆక్షన్లో ఓపెన్ ఆక్షన్లో పెట్టిన తర్వాత తమ దగ్గర ఉన్న ప్లేయర్ని వేరే టీం అతన్ని ఆక్షన్లో గెలుచుకున్న తర్వాత వీళ్ళు ఆర్టీఎం కార్డు ప్లే చేసి మేము అదే ప్రైస్కి మేము మళ్ళీ అతన్ని బైబ్యాక్ చేస్తాం అని తీసుకునే ఒక సిస్టమ్ ఉండేది గతంలో. లాస్ట్ టైం ఆక్షన్లో లేదు, లాస్ట్ టైం మెగా ఆక్షన్ లేదు, అంతకుముందు ఉండేది. సో దాని గురించి తన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఫారిన్ ప్లేయర్స్ ఆడే నాటకాల గురించి కూడా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఈ మూడు గురించి మనం మాట్లాడు. ఫస్ట్, అతను అన్నది ఏంటి, ధోనిని అన్క్యాప్ ప్లేయర్గా ఈసారి ఆక్షన్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సిఎస్కే వాళ్ళు. అది అందరికి తెలుసు, మరి మీకు వార్త తెలుసు. ఏంటంటే న్యూస్ ఏంటంటే, ఫస్ట్ టైం నాకు అది వాట్సాప్ గ్రూప్లో ఎవరు షేర్ చేసినప్పుడు నేను సరదాగా కామెంట్ చేశాను. బహుశా 500 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన తర్వాత అన్క్యాప్ ప్లేయర్ అవుతాడేమో అని చెప్పి. ఇట్లా ధోని అన్క్యాప్ ప్లేయర్ ఏంటి? బట్ ఆ రూల్ ఉంది ఐపీఎల్లో. 2021 వరకు దట్ రూల్ ఎగ్జిస్ట్. అదేంటంటే, మీరు ఇండియన్ క్రికెట్ నుంచి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే 5 ఏళ్ళు అయితే యూ విల్ బికమ్ అన్క్యాప్ ప్లేయర్. సో ఆ రకంగా ధోనిని అన్క్యాప్ ప్లేయర్గా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రూల్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేదు, దాన్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి సిఎస్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అలా చేస్తే ఏమవుతుంది, ధోని ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఒక సిస్టమ్ రాబోతుందంటే బహుశా రిటెన్షన్లో గతంలో కేవలం క్యాప్ ప్లేయర్స్కి అన్క్యాప్ ప్లేయర్స్కి ఉంటుంది కదా, సపరేట్ లిస్ట్ ఉంటుంది. అన్క్యాప్ ప్లేయర్కి తక్కువ అమౌంట్లో రిటైన్ చేసుకోవచ్చు. సో ధోని ఒక అన్క్యాప్ ప్లేయర్గా తక్కువ అమౌంట్లో రిటైన్ చేసుకుంటే వాళ్ళు ధోని కంప్లీట్గా ఆడకపోయినా సరే అతన్ని మళ్ళీ తక్కువ అమౌంట్కి రిటైన్ చేసుకోవచ్చు. అతను 1 or 2 సీజన్స్ ఆడితే సరిపోతుంది, ఆడినా సరే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి ఆ రకమైన ఒక అరేంజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని వార్త. దీని మీద అశ్విన్ రియాక్షన్ ఏంటి? డైరెక్ట్గా అశ్విన్ చెప్పలేదు. ఆ వీడియోలో ఎలా ఉందంటే, సాధారణ చాలా వీడియోలు కూడా ఇలా చేస్తున్నాడు అశ్విన్ తన మిత్రుడైన పీ డాగ్, అతని పేరు పీ డాగ్ అంటే అతను పేరేదో ప్రసన్న సంథింగ్, అతను ఎనలిస్టో లేకపోతే హై పర్ఫార్మెన్స్ కోచ్ సంథింగ్ లైక్ దట్, టీమ్స్తో అసోసియేట్ అవుతాడు అతను ఐపీఎల్ టీమ్స్తో, అశ్విన్ మిత్రుడు అతను. సో వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు దాంట్లో, ఒక కాన్వర్సేషన్లో జరుగుతుంది. అశ్విన్ అడుగుతున్నాడు అతను, అన్క్యాప్ ప్లేయర్ అని ధోనిని పెడుతున్నారు, దాని గురించి అభిప్రాయం ఏంటంటే, నేను సిఎస్కే ఫ్యాన్, అతను కూడా తమిళని, అదంతా తమిళ్లో జరిగిందే, కింద సబ్ టైటిల్స్ చదివి నేను చెప్తున్నాను, తర్వాత బయట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చూసి చెప్తున్నాను, నేను కూడా సిఎస్కే ఫ్యాన్నే అని అన్నాడు అతను బీటా పీ డాగ్. కానీ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే అందరికీ కరెక్ట్గా ఒకే రకంగా ఉండాలి. అన్క్యాప్ ప్లేయర్ అలా అవుతాడు ధోని అంటే, అశ్విన్ అంటాడు రూల్ ఇస్ అ రూల్ అలా ఉంది అంతే. రూల్ అలా ఉన్నప్పుడు అది తప్ప రైటా లాజిక్ అనేది కాదు. అన్క్యాప్ ప్లేయర్ అంటే అతను అంటాడు రూల్ ఉంది కాబట్టి నువ్వు మర్డర్ చేసినా కూడా రూల్ ప్రకారం నువ్వు ఏదో రూల్ని పట్టుకుని నువ్వు మర్డర్ చేసినా నువ్వు స్టిల్ యూఆర్ ఇన్నోసెంట్ అని చెప్పడం కరెక్టేనా, అలా ఇద్దరి మధ్య కొంచెం చిన్నపాటి ఆర్గ్యుమెంట్ నడిచింది. తర్వాత అతనేమంటాడంటే, ఒకవేళ సరే అన్క్యాప్ ప్లేయర్ అనుకుందాం ధోనిని, అయినా సరే అతను ఎన్నిళ్ళు ఆడతాడు, ఈ సీజన్లో ఆడతాడని పీ డాగ్ అనడం ఏంటంటే, ఈ సీజన్లో ఆడతాడని ఇన్సైడ్ సోర్స్ ద్వారా మనకు తెలుస్తుంది, ఆడతాడు కూడా ఈ సీజన్లో ఆడతాడని మనకి కొన్ని వార్తలు వచ్చినాయి, అది ఆడచ్చు ఈ సీజన్లో ఆడతాడు. బట్ తర్వాత కంటిన్యూ అవ్వడు కదా, కంటిన్యూ అవ్వకపోవచ్చు, అది నీ ఇంజరీ ఉందంటే. అశ్విన్ ఏమంటాడంటే, అశ్విన్ ఇక్కడ ధోనిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, నీ ఇంజరీ నాకు కూడా నీ ప్రాబ్లం ఉంది, అది అంత సీరియస్ కాదు, ఇప్పుడున్న మోడర్న్ మెథడ్స్ ఆఫ్ క్యూరింగ్ ద ఇంజరీస్ ఆ ఫిజియోస్ కానీ, ఇప్పుడున్న మోడర్న్ టెక్నిక్స్ ఫిజియోస్ యూజ్ చేసే టెక్నిక్స్ కానీ వీటితో చేయొచ్చు అంటాడు. కానీ అతనేమంటాడు, పీ డాగ్ ఏమంటాడు, సరే 43 ఇయర్స్ వచ్చినాయి అతనికి, ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్, తర్వాత కేవలం ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతుంటే అలా సర్వే అవుతాడు. దానికి కూడా అశ్విన్ ఎలా కౌంటర్ చేశాడంటే, నువ్వు ఆడొచ్చు అతను, ఎందుకంటే
ఇప్పుడున్న ఐపీఎల్ వరకు ఆడచ్చు, టెస్ట్ మ్యాచ్లు ఆడడం కుదరదు. ఐపీఎల్కి మీరు ఇప్పుడున్న ట్రైనింగ్ ఫెసిలిటీస్తో ఐపీఎల్ ఆడచ్చు, తర్వాత ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఆ 2 మంత్స్ కోసం ఆ ఫిట్నెస్ ఫిట్ అవ్వచ్చు. ఓకే, మీకు సెంటర్ వికెట్ ప్రాక్టీస్ దొరకలేదంటే చిన్న చిన్న లీగ్స్ ఉంటాయి, నేను టీఎన్పిఎల్ ఆడుతున్నట్టుగా అలాగే లీగ్స్లో ఆడుకుని ధోని ఆడొచ్చని చెప్పాడు. కానీ ధోని ఆడొచ్చని అన్నాడు, కానీ అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోనిని పెట్టచ్చని తన మిత్రుడు అన్నదాన్ని అశ్విన్ ఖండించలేదు. నో నో, ఈ షుడ్ బి అన్ అన్క్యాప్డ్ ప్లేయర్. ఎందుకంటే యాక్చువల్గా అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా ఎగ్జిస్టింగ్ రూల్ ప్రకారం ధోని క్వాలిఫై కాడు. ఎందుకంటే ధోని ఎప్పుడు రిటైర్ అయ్యాడు, ఇప్పుడు ఆగస్ట్ 15 రాబోతుంది, 20th ఆగస్ట్ 2020 రిటైర్ అయ్యాడు. అంటే 2025 ఆగస్ట్ వరకు అతను 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వవు. సో పాత రూల్ని రెస్టోర్ చేస్తే ధోనికి ఛాన్స్ ఉండదు. ఆ పాత రూల్ని తగ్గించి 4 ఇయర్స్ ఆడని వాళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్గా కొత్త రూల్ ప్రవేశపెడితేనే ధోనికి ఛాన్స్ ఉంటుంది. వాటెవర్, బట్ ధోని అన్క్యాప్ ప్లేయర్ ఎలా అవుతాడు అన్న విషయంలో అశ్విన్ క్లియర్ కట్గా వ్యూ చెప్పలేదు. కానీ తన మిత్రుడు చెప్పిన దానికి కౌంటర్ చేశారు. కౌంటర్ చేసి నో నో, ధోని కెన్ ప్లే, స్టిల్ ప్లే, ధోని కెన్ ప్లే అని అన్నాడు. సో అది పరిస్థితి. అశ్విన్ ఇండైరెక్ట్గా ఆ ఇష్యూ రైజ్ చేశాడు, కానీ టోటల్గా దాన్ని నో నో, ధోని హౌ కెన్ హీ బే అన్క్యాప్ ప్లేయర్, నాకైతే నా వ్యూ చెప్తాను, నాకు నా వ్యూ అయితే దట్ ఈస్ నాట్ కరెక్ట్. హౌ కెన్ ధోని బి అన్ అన్క్యాప్ ప్లేయర్? అన్క్యాప్ ప్లేయర్ అనే దానికి ప్లేయర్కి అర్థం లేకుండా పోతుంది. సో ధోనిని రిటైన్ చేసుకోండి, మీరు కొత్త అమౌంట్ పెట్టి రీసెంట్ రిటైన్ చేసుకోండి. ఒకవేళ ధోని 1 or 2 సీజన్ తర్వాత విత్డ్రా అయిపోతే ఆ అమౌంట్ మీకు మళ్ళీ యాడ్ అవుతుంది. మినీ యాక్షన్లో యూ కెన్ గో ఫర్ అనదర్ ప్లేయర్. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు, రుతురాజ్ కానీ, డెవన్ కాన్వే, శివం దూబే, మతీషా పతిరానా, ఇలాంటి జడేజా, వీళ్ళందరినీ రిటైన్ చేసుకోవాలి కదా. మరి వాళ్ళతో పాటు ధోనిని కూడా రిటైన్ చేసుకుని ఫర్ జస్ట్ 1 సీజన్ or 2, అది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. బట్ ప్రాబ్లమ్ ఈజ్ అ ప్రాబ్లం. బట్ అన్క్యాప్డ్ అనడం అనేది నాకు కూడా అయితే ఇష్టం లేదు, అందరికీ అదే ఉండాలి. కేవలం ఒక ధోని కోసం ఒక రూల్ క్రియేట్ చేసినట్టుగా ఉంటుంది. ఒక రూల్ క్రియేట్ చేస్తే ఇట్ షుడ్ బి బెనిఫిషియల్ టు ఆల్ ద ఫ్రాంచైజెస్, అంతేగాని ఒక్క ఫ్రాంచైజీకి అనుకూలంగా ఉండేటట్టుగా ఉంటుంది ఆ రూల్ దాన్ని క్రియేట్ చేస్తే. సో ఐఎమ్ ఆల్సో నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ధోని ఆర్ సిఎస్కే. దాని విషయంలో మీకు ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. బట్ అలాంటి రూల్ కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. కేవలం ఆ రూల్ వల్ల బెనిఫిట్ అయితే ఒక్కరే, ఎందుకంటే ఇంకెవరికి అవకాశం లేదు. మీకు రిటైర్డ్ ప్లేయర్స్ ఇంకెవరు రారు, ఎందుకంటే రిటైర్ అయిన ప్లేయర్స్ ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ దే హ్యావ్ ప్లేడ్ ఇన్ అదర్ లీగ్స్. సో వాళ్ళు ఐపీఎల్ ఆడడానికి వాళ్ళ అర్హత లేదు. ప్లేయర్స్ లైక్ యువరాజ్ కానీ లేకపోతే సురేష్ రైనా కానీ వీళ్ళెవరికి కూడా వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ అయ్యే అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఐ థింక్ ఆ రూల్ అయితే నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదని అనుకుంటాను. తర్వాత ఆర్టీఎం ఉండకూడదని కూడా క్లియర్గా చెప్తున్నాడు అశ్విన్. ఎందుకంటే ఆర్టీఎం వల్ల ఒక ప్లేయర్కి సరైన అమౌంట్ రాదు అతనికి. ఆర్టీఎం వల్ల మంచి ప్లేయర్ ఉంటాడు అతను, మళ్ళీ వాళ్ళు వెనక్కి తెచ్చుకున్నారు మంచి ప్లేయర్, బట్ ఐ కుడ్ నాట్ రిటైన్ హిమ్ బికాజ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ రిటైన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. దానివల్ల ఏమవుతుందని చెప్తున్నాడు అశ్విన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఎం ఒక సన్ రైజర్స్ ప్లేయర్ ఉన్నాడు, అతని మీద ఆర్టీఎం యూజ్ చేశారు, అతని మీద సన్ రైజర్స్ బిడ్డింగ్ స్టార్ట్ చేస్తారు బేస్ ప్రైస్ 2 crores. తర్వాత ముంబై ఇండియన్స్, మరో రాజస్థాన్ రాయల్స్ ఎవరో ఒకళ్ళు అతని కోసం బిడ్డింగ్ వెళ్ళారు. ఈ 6 crore దగ్గర ఆగిపోయింది బిడ్డింగ్. ఆగిపోయిన తర్వాత 6 crore వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సన్ రైజర్స్ వెనక్కి తీసుకున్నారు. దానివల్ల ఒక స్టేజ్కి వచ్చేసరికి అవతల వేరే ఫ్రాంచైజీలు వాళ్ళు వెనక్కి తగ్గుతారు, ఎందుకంటే మనం ఎంత అమౌంట్ పెట్టినా వీళ్ళు తీసుకుంటారని అర్థమైపోతుంది బికాజ్ దే ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్. అలాంటప్పుడు ఆ ప్లేయర్కి రావాల్సినంత అమౌంట్ రాదు, ఆ ప్లేయర్ కొంచెం అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా అశ్విన్ అన్నాడు. దాంట్లో నేనైతే పూర్తి కన్విన్స్ కాలేదు. ఎందుకంటే ఒకవేళ ఆ ప్లేయర్ని ఖచ్చితంగా కావాలని వేరే టీమ్స్ అనుకుంటే దే విల్ గో ఫర్ ఎన్ హయ్యర్ బిడ్డింగ్, చాలా పెద్ద బిడ్డింగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు దాన్ని మళ్ళీ ఆర్టీఎం కొన్నిసార్లు ఇచ్చేయాలనుకుంటారు, ఇచ్చేయని పరిస్థితి కూడా ఉంటుంది. సో అది అశ్విన్ లాజిక్ నాకెందుకు అంత, కానీ ఆర్టీఎం ఉండడం అంత కరెక్ట్ కాదంటగా చెప్పాడు. కొంతమంది ఏమన్నారంటే ఫ్రాంచైజెస్ మొన్న డిస్కషన్ అయినప్పుడు అసలు ఆర్టీఎం అనేది ఉంటేనే బాగుంటుంది, ఆర్టీఎం ఒకటే పెట్టండి, అసలు రిటెన్షన్ వద్దు. రిటెన్షన్ అంటే ఒక హైరార్కీ క్రియేట్ అవుతుంది. అంటే ఒక ప్లేయర్కి 16 crore ఇస్తారు, ఇంకో ప్లేయర్కి 12 crore ఇస్తారు, ఒక ప్లేయర్కి 8 crore ఇస్తారు. అలా వాళ్ళకి దీనివల్లే సన్ రైజర్స్ రషీద్ ఖాన్ని కోల్పోయారు అని ఎస్ఆర్హెచ్ కావ్యమారన్ కూడా చెప్పినట్టుగా ఉన్నారు. ఎందుకంటే హీ వాంటెడ్ హయ్యర్ అమౌంట్, బట్ దే వర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ క్యాండిడేట్. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి రిటెన్షన్లో ఆ స్లాబ్స్ అనేవి కరెక్ట్ కాదని అన్నారు. సో ఆర్టీఎంకి ఉండే ఇబ్బందులు ఆర్టీఎంకి ఉన్నాయి, రిటెన్షన్ కొండే రిటెన్షన్ ఇబ్బందులు ఉన్నాయి. అశ్విన్ రైజ్ చేసిన మూడో విషయం ఏంటంటే,
దట్ ఈస్ రిగార్డింగ్ ఫారిన్ ప్లేయర్స్ ఆడే నాటకాలు. అంటే వాళ్ళు మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా తప్పించుకుని మినీ ఆక్షన్లో వస్తున్నారు. ఎందుకంటే మెగా ఆక్షన్లో చాలామంది ప్లేయర్స్ని తీసుకోవాలి కాబట్టి ఒక ప్లేయర్కి రిక్వైర్మెంట్ పెట్టరు. మినీ ఆక్షన్లో వాళ్ళకి ఒకటి రెండు రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఫ్రాంచైజీలు చాలా అమౌంట్ కదా. అలాగే మనకి క్రిస్ మోరిస్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పెద్ద అమౌంట్ పలకడం అనేది మనం చూసాం. సో ఇండియన్ ప్లేయర్స్కి ఆ ఛాయిస్ ఉండదు అంటాడు అశ్విన్. ఇండియన్ ప్లేయర్స్ నేను ఈ మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయను అనుకుండదు, నేను మినీ ఆక్షన్లో ఉంటాను. ఫారిన్ ప్లేయర్స్ ఏంటంటే దే ఆర్ పికింగ్ అండ్ చూసింగ్. వాళ్ళు ఏంటంటే నేను పలానా మినీ ఆక్షన్లోనే వెళ్తాను, మినీ ఆక్షన్లో పెద్ద అమౌంట్ కొట్టేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అశ్విన్ చెప్పింది. ఇది గతంలో కూడా రేజ్ అయింది ఇష్యూ, ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు, దీనికి కూడా ఏదో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫారిన్ ప్లేయర్స్కి ఎంతకంటే 10, 15 కోట్లు, 12 కోట్లు అంతకంటే ఎక్కువ రాదని పెట్టాలి. వచ్చారు లేకపోతే లేదు మంచి ప్లేయర్స్, బట్ వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకంటే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఇండియన్ ప్లేయర్స్కి లేకుండా అయిపోతుంది. సో అట్లీస్ట్ మీరు 15 క్రోర్స్ లిమిట్ పెట్టండి దానికి. ఇంకోటి కూడా ఇష్యూ అంటే ఇది అశ్విన్ రైజ్ చేయలేదు, వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అనుకున్నంత అమౌంట్ రాలేదు, లాస్ట్ మినిట్లో జేసన్ రాయల్ అంటే వాళ్ళు నో ఐఎమ్ నాట్ కమింగ్, నాకు ఇంజరీ ఉంది, లేకపోతే నాకు ఏదో వేరే పని ఉంది, మా అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, మా నాయనమ్మకి బాగాలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది హారీ బ్రూక్లా. సో ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి. సో ఐ థింక్ దానికి కూడా ఏదో రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. మొత్తం మీద వారం రోజుల్లో 31st మీటింగ్ జరిగింది విత్ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. మరి ఆల్రెడీ 10 రోజులు దాటిపోయింది, ఇంకా 10-12 రోజులు అయిపోయింది, 2 వారాలు అవుతుంది, ఇంకా వాళ్ళు మొడాలిటీస్ చెప్పలేదు, ఆక్షన్కి ఎలా ఉంటాయి, ఇంకా మెగా ఆక్షన్ ఎన్ని ఏళ్ళు ఉండాలి ఏంటి, అన్నీ కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మెగా ఆక్షన్ వద్దని కొంతమంది, కావాలని కొంతమంది, ఎన్ని రకరకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి కాబట్టి బీసీసీఐ ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా లేదు. ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్లో డెసిషన్స్ వస్తాయి మనకి, ఐపీఎల్ ఎలా ఉండాలి ఏంటి అనేది, అది విషయం. సో అశ్విన్ అభిప్రాయాలతో మీరేమనుకుంటున్నారు, అన్క్యాప్ ప్లేయర్ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి.